అజర్ కిషన్ రావు గారు ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్, అదే విధంగా తారాచంద్ర నాయక్ పిఎస్ఏ చైర్మన్, సెట్ బంజారా ప్రెసిడెంట్, గోపాల్ నాయక్ ఎక్స్ జెడ్పీటీసీ మాకూరు గారు కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. అదే విధంగా సోదరులారా, ఈ రోజు 9 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి అవినీతిపై నిరంతర పోరాటం చేస్తున్నటువంటి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక పక్క భారత్ జోడో యాత్రతో, మరొక పక్క ఈ దేశంలో అన్ని వర్గాలను కలుపుకునే విధంగా అందరిని కలుపుకుంటూ ఈ దేశాన్ని చుట్టుముట్టుతున్నటువంటి మన వ్యక్తి, ఈ దేశంలోనే అత్యంత నిజాయితీపరుడు, ఈ దేశంలోనే అబద్దాలకు అయినటువంటి మోడీ అమిత్ షాలతో పాటు వాళ్ళని ఎదిరిస్తున్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారిని సాధారణంగా నిజామాబాద్ జిల్లా ప్రజల పక్షాన, నాయకుల పక్షాన స్వాగతం పలుకుతూ ఇప్పుడు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం. ఈరోజు రాహుల్ గాంధీ గారి సభకు బోధన్ కాన్స్టిట్యున్సీ నా అక్కలు చెల్లెళ్ళు యువకులు అందరు వచ్చి వారికి స్వాగతం పలికినందుకు మీ అందరి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు గత 2 సంవత్సరాల క్రితం 6 నెలలు పాదయాత్ర చేసి ఎండనక వాననక మన భారతదేశాన్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో, మనమందరం కలిసి ఉండాలి అన్న వారి ఉద్దేశంతో చేశారు. వారు ఈరోజు మన బోధన కాన్స్టిట్యున్సీకి వచ్చారు, మన అదృష్టం. వారు బాధపడతా ఉన్నారు ఇటువంటి కేసీఆర్ వాళ్ళు వచ్చి ఏం చేస్తా ఉన్నారని. నేను ఎక్కువ మాట్లాడకుండా ఒక్కసారి మీ అందరు ఆలోచించాలి. రేపు ఓటేసే ముందు మనము కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు